నమస్కారం స్వాగతం నేను విజయ్ రేవంత్ రెడ్డి అయితే ఒంటి కాలిపై లేచాడు బీఆర్ఎస్ కు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించాడు అసలు ఏమన్నారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం ఏఐసిసి చీఫ్ ఖర్గే సమక్షంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ కండుగా కప్పుకున్నారు ఆ విషయం మనకు తెలిసిందే ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు బీఆర్ఎస్ పైన ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన అరవై ఏళ్లలో చేసిన అప్పు అరవై తొమ్మిది వేల కోట్లయితే తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్లు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే ఇవాళ లక్షల కోట్ల లోటు బడ్జెట్ చేశాడని కొత్త రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని రేవంత్ రెడ్డి అయితే ఆరోపించారు మొత్తంగా రాష్ట్రంలో ఏర్పడినప్పుడు అసలు ఎంత మిగులు బడ్జెట్ ఉండేది గత అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంత అప్పులు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో ఎంత అప్పుల్లో కూరుకుపోయింది అంటూ కూడా మొత్తం విషయాలను ఆయన ప్రస్తావించారు అరవై ఏళ్ళల్లో అంటే స్వాతంత్రం వచ్చి తెలంగాణ ఏర్పడేంత వరకు కూడా అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ తొమ్మిదేళ్లలో అంటే రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు అక్షరాల ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయల కోట్లు ఇక పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇచ్చారు అసలు తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణకు ఒక్క రూపాయి అప్పు కూడా లేదు ఇంకా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని విడదీశారు అటువంటిది ఈ రోజు రాష్ట్రాన్ని ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పుల్లో పూడ్ చేశారంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది అయితే మొత్తంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏం చేశామో ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏం చేసిందో బహిరంగంగా చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ అయితే విసిరారు అంటే కాంగ్రెస్ ఆయనలో ఏం చేసింది ఏం చేశారో అని పదే పదే ప్రశ్నిస్తారు కదా ఇప్పుడు మేము చెప్తాము మీరు బహిరంగ చర్చకు సిద్ధమా ఈ తొమ్మిదేళ్లలో మీరేం చేశారో అంతకుముందు మేమేం చేశామో ఇప్పుడు మాట్లాడుకుందామా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అవడం జరిగింది అయితే ఈ సవాలుకు మంత్రులు హరీష్ రావు కేటీఆర్ సిద్ధంగా ఉంటే ఒక డేట్ చెప్పండి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం ఎక్కడికైనా వెళ్దాం మీరు ఎక్కడికి చెప్తే అక్కడికే వస్తారు లేకపోతే మేము చెప్పిన ప్లేస్కి మీరు రండి ఒక ఓపెన్ డిబేట్ పెడదాం అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ అయితే విసిరారు అది హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవరైనా రండి మాట్లాడదాం అంటూ కూడా హరీష్ రావు ఏదైతే హరీష్ రావుకి సంబంధించి కేటీఆర్కి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే ఫైర్ అవ్వడం జరిగింది లేకపోతే కాంగ్రెస్ ఏం చేసిందన్న కేటీఆర్కు కౌంటర్ ఇస్తూ మీ నాన్నకు యూత్ కాంగ్రెస్లో అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సోనియా గాంధీ దయా తోటే తలిస్తేనే హరీష్ రావు మంత్రి అయ్యిండని ఇప్పుడు అనుభవిస్తున్న ఆస్తులన్నీ సోనియా గాంధీ పెట్టిన భిక్ష అని రేవంత్ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అసలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీరు రాజకీయంగా లబ్ధి పొందారు రాజకీయ చైతన్యం అంటూ మీ పార్టీకి లేకపోతే మీ కుటుంబానికి కలిగిందంటే అది కాంగ్రెస్ దయవల్లే అంటూ కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడం జరిగింది ఇక మరుగుజ్జు అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మీ నాన్న పెద్ద బాహుబల ఇప్పుడన్నా అద్దం ముందు నిలబడి చూసుకున్నాడా అంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది అయితే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు రాజకీయ మరుగుజ్జు వీళ్ళు బీజేపీ వాళ్ళైతే ఫిజికల్గా మరుగుజ్జు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన కొంత విమర్శనాత్మకమైనటువంటి శైలిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరి మీ నాన్న పెద్ద బాహుబలి అనుకుంటున్నావా ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి చూసుకున్నాడా అంటూ కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది ఇక అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునే నిన్ను ఇండియాకు తీసుకొచ్చి ఎమ్మెల్యేను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు ఈ వ్యాఖ్యలు కూడా కొంత సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి అయితే కాంగ్రెస్ పార్టీ సహకరించి ఉండకపోతే బిర్లా మందిర్ లేదా నాంపల్లి దర్గా దగ్గర మీ కుటుంబం మొత్తం బిచ్చమెత్తుకొని బతికే వాళ్ళంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంటు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులు వంటి పథకాలను అమలు చేసిందని అప్పట్లో ఆ పథకాలు మిగతా రాష్ట్రాల్లో లేవని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇక రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ప్రకారం సంక్షేమ అభివృద్ధి పథకాలపై నిర్ణయం జరుగుతుందని జాతీయ పార్టీలు అన్ని కూడా రాష్ట్రాల్లో ఒకే పథకాన్ని అమలు చేయాలంటే ఇక వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలే అవసరం లేదని కూడా స్పష్టం చేశారు ఇక కేటీఆర్ కు ఈ ఇంగత జ్ఞానం కూడా లేదని ఆయన దుయ్యబట్టారు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు కుల్వ కల్వకుర్తి కొడంగల్ కొల్లాపూర్ వంటి ఇతర నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయ్యారు ఈ ఈ పాయింట్ని బాగా హైలైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటే ఇదే అంశాలని గతంలో చాలామంది ఇతర నియోజకవర్గాల ప్రజలు కూడా ప్రశ్నించారు సిద్దిపేట సిరిసిల్లా గజ్వేల్ని మాత్రం అసలు నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏ నియోజకవర్గంలో జరగలేదని మీరే చెప్తున్నారు స్వయంగా మరి అదే అభివృద్ధి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు జరగలేదు ఒక కల్వకుర్తిలో ఒక కొడంగల్లో ఒక కొల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో ఎందుకు ఇవన్నీ అమలు చేయట్లేదు ఆ నియోజకవర్గాల్లో అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ లో చేస్తున్నటువంటి అంటే ఆ నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు చేయట్లేదు కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇక తెలంగాణలోనే సమానమైన అభివృద్ధి చేయని సన్నాసులు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతున్నారంటూ కూడా ఎద్దేవా చేశారు ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటకల్లో అక్కడ ఆదాయం ప్రకారం ప్రజల అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇవేమీ తెలియనటువంటి రంగాలు ఊర్ల మీద పడి పిచ్చి కుక్కల్లా మా పార్టీని తిడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇక గత పదేళ్లలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే సీఎం కేసీఆర్ ముఖం చెల్లక ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ఫామ్ హౌస్లో పడుకుంటే ఈ రంగాలు ఇద్దరు ఊర్ల మీద పడి చిత్త కార్తి కుక్కల్లా తిరుగుతున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మొత్తానికి రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకు ఆ కామెంట్స్ కావచ్చు ఆ విమర్శలు కావచ్చు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత దుమారాన్ని రేపుతున్నాయి కీప్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్